మార్నింగ్ కేఎల్ఎం ఫ్యాషన్ సమర్పిస్తున్నా బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో కొంత ఫ్లాట్ ధోరణి కనిపిస్తుంది ఈ మార్నింగ్. ఎస్ఎక్స్ నిఫ్టీ అయితే స్లైట్లీ పాజిటివ్ ఓపెనింగ్ ఉంటుందేమో అన్న సూచనను ఇస్తుంది. సో అదర్వైజ్ డొమెస్టిక్ క్యూస్ అయితే చాలా చాలా నెగిటివ్గా ఉన్నాయి ఈ మార్నింగ్. మనకు ఇండెక్స్ బేస్డ్ కంపెనీస్, అది జీ గ్రూప్ కావచ్చు, మారుతి కావచ్చు, లేదా ఐసిఐసిఐ కావచ్చు, ఇలాంటి ఇండెక్స్ బేస్డ్ స్టాక్స్ అన్నింటిలో నెగిటివ్ న్యూసే కనిపిస్తుంది. ఎక్సెప్ట్ ఎల్ఎన్టీ. ఎల్ఎన్టీ ఆఫ్ కోర్స్ హ్యాస్ పెర్ఫార్మ్డ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఇన్ ది లాస్ట్ క్వార్టర్ Q3లో. సో అదర్వైజ్ దెర్ ఆర్ సో మెనీ నెగిటివ్ న్యూస్ అబౌట్ ఇండెక్స్ స్టాక్స్ లైక్ మారుతి. మార్జిన్స్ అంచనాల కంటే చాలా తక్కువగా వచ్చాయి. మేబీ ఆల్ ఆటో కంపెనీస్ ఆర్ ఫేసింగ్ ది సేమ్ సిచ్యువేషన్. కాకపోతే మారుతిలో మరింత ఎక్కువగా కనిపించింది ఈ వీక్నెస్ అనేది. అలాగే జీ గ్రూప్ ప్యాక్ మేడల్లాగా కొప్పుకులయ్యి ఫ్రైడే రోజు. అది జీ ఎంటర్టైన్మెంట్ దగ్గర నుంచి ఎస్ఎల్ ప్రోప్యాక్ వరకు, ఆల్ జీ గ్రూప్ సిటీ కేబుల్ వరకు అన్ని కంపెనీలు కూడా 20-30% నష్టపోవడం అనేది చూసాము. సో ఒక ఓపెన్ లెటర్ ఫ్రమ్ సుభాష్ చంద్ర, అలాగే ఒక కాన్ఫరెన్స్ కాల్ విత్ అనలిస్ట్ అండ్ ఒక ప్రెస్ రిలీజ్, ఇవన్నీ వచ్చాయి. కానీ డ్యామేజ్ ఎంతవరకు కంట్రోల్ అవుతుంది అనేది తెలీదు. సో లెండర్స్తో ఒక అగ్రిమెంట్ అయింది అంటూ ఇవాళ పేపర్స్లో వార్తలు వచ్చాయి. క్రెడిటర్స్ గివ్ జీ ప్రమోటర్స్ 3 మంత్స్ టు ఫైండ్ ఏ బయర్ అంటూ మనకి ఇవాళ పేపర్స్లో ప్రధానమైన వార్తలు వచ్చాయి. ఆయన ఓపెన్ లెటర్ అందరూ ఇన్ఫ్యాక్ట్ చదవాలి ఒకసారి. సుభాష్ చంద్ర రాసిన ఓపెన్ లెటర్ టు తెలుసు, అది షేర్ హోల్డర్స్ కావచ్చు, లెండర్స్ కావచ్చు, అందరికీ కూడా ఆయన రాసిన, అందరినీ ఉద్దేశించి రాసిన లెటర్. సో ఆయన ఎలా ఆయన జర్నీ ప్రారంభించారు, ఎక్కడెక్కడ తప్పులు జరిగాయి, ఎక్కడ ఆయన నష్టపోయారు, మోసపోయారు, ఇలాంటివన్నీ ఇందులో లెటర్లో రాయటం జరిగింది. ఇట్ ఈజ్ ఒక విధంగా రామలింగరాజు లెటర్ని గుర్తు చేసే విధంగా ఉంది. సో కంప్లీట్గా మనం కంపేర్ చేయలేం, బట్ స్టిల్ అటువంటి ఒక పరిస్థితి జీ గ్రూప్లో కనిపిస్తుంది. సో జీ ఈజ్ ఏ వెరీ వెయిటేజ్, ఒక కైండ్ ఆఫ్ మీడియం వెయిటేజ్ ఉన్న ఇండెక్స్ స్టాక్. సో జీ గ్రూప్ స్టాక్స్ ఇవాళ ట్రేడింగ్లో కూడా మనం గమనించాలి. మనం కూడా ఈ స్టోరీని వైర్లో వచ్చిన రోజే ఇన్వెస్టర్స్కి ఇన్ఫామ్ చేయడం జరిగింది. అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ సిబిఐ కేసు పెట్టింది చందా కొచ్చర్. చందా కొచ్చర్తో పాటు చందా కొచ్చర్ కేసు పెట్టడం పెద్ద విశేషమేం కాదు. అందులో కేవీ కామత్ని ఇన్వాల్వ్ చేశారు ఆ కేసులో, అలాగే ఇప్పుడున్న సీఈఓని ఇన్వాల్వ్ చేశారు. సో ఇదంతా కూడా ఐసిఐసిఐ బ్యాంక్ స్టాక్ సంబంధించి చాలా చాలా నెగిటివ్ డెవలప్మెంట్. అండ్ దెన్ వీ హ్యావ్ అదర్ ఇండెక్స్ బేస్డ్ స్టాక్స్. అఫ్ కోర్స్ ఎల్ఎన్టీలో మాత్రం మనం పాజిటివ్ బిహేవియర్ బహుశా వాళ్ళు చూడబోతున్నాం. అండ్ బ్రెంట్ క్రూడ్ $62 కింద ట్రేడ్ అవుతోంది. సో ఇవి మనకు రెండు పాజిటివ్ వార్తలు. అదర్వైజ్ అలాగే సిబిఐ రైడ్స్ ఆన్ డిఎల్ఎఫ్ అండ్ ఫార్మర్ హర్యానా చీఫ్ మినిస్టర్. సో రాబోయే రోజుల్లో మనం చాలా చూస్తాం ఇటువంటి నెగిటివ్ డెవలప్మెంట్స్ని, అట్లీస్ట్ ఇన్ ది నెక్స్ట్ 4 మంత్స్. సో ఎలక్షన్స్ వచ్చేంత వరకు కూడా మనం ఇటువంటి ధోరణి, పొలిటికల్లీ సెన్సిటివ్ స్టాక్స్ జోలికి ఎంతమాత్రం వెళ్ళొద్దు. అండ్ ఇవాళ పేపర్లో కూడా మనం చూసాం మమతా బెనర్జీకి సంబంధించిన అనుచరులందరి మీద సిబిఐ రైడ్స్ జరిగే అవకాశం ఉంది, సిబిఐ ఒక కన్ను వేసింది అని. సో ఈ నేపథ్యంలో ఎటువంటి పొలిటికల్ లింకేజ్ ఉన్న స్టాక్ను కూడా మనం పోర్ట్ఫోలియోస్లో పెట్టుకోవడం లేదా యాడ్ చేసుకోవటం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు. సో ఇవన్నీ మనకి ఈ మార్నింగ్ కనిపిస్తున్నవి. ఇండెక్స్ పరంగా చూస్తే 10,750-11,000 ఈ రేంజ్లో మనకు నిఫ్టీ గత కొంతకాలంగా స్ట్రక్ అయింది. సో ఇక్కడ నుంచి ఏమన్నా బ్రేక్ డౌన్ వస్తుందా, ఎందుకంటే మొన్న 10,756 ఫ్రైడే రోజు మనం చూసిన లో. సో అక్కడ నుంచి కనుక ఒకవేళ ఇంకా కిందకు వస్తే పరిస్థితి ఏంటి అనేది బ్రేక్డౌన్ కింద భావించాల్సి వస్తుంది. సో అది ఇప్పుడు మనం ఏవైతే స్టాక్స్ గురించి డిస్కస్ చేసామో కొన్ని ఇండెక్స్ బేస్డ్ స్టాక్స్, వాటి మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ ఈ ఫ్యూ మంత్స్గా కూడా ఆర్ఐఎల్, ఇన్ఫోసిస్ ఈ రెండు నిలబెడుతున్నాయి మార్కెట్స్ని. సో ఈ రెండు స్టాక్స్ కనుక లేకపోయింటే ఈ పాటికి నిఫ్టీ 10,600 వచ్చేసేది. సో అవి రెండు సేవ్ చేస్తున్న పరిస్థితి లో ఏదైనా మార్పు వస్తుందా, పరిస్థితి ఏమైనా తారుమారు అవుతుందన్నది కూడా మనం చూడాల్సిన అంశం. సో అదర్వైజ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో అయితే సేమ్ సిచ్యువేషన్, నెగిటివ్ ట్రెండ్. మన ఈ నెలలో కనుక మనం చూస్తే నిఫ్టీ 0.75% మాత్రమే తగ్గితే, నిఫ్టీ జూనియర్ 4.65% తగ్గింది, అలాగే మిడ్ క్యాప్ ఇండెక్స్ 4.8% తగ్గింది. కాబట్టి మిడ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో మనం ఎటువంటి నెగిటివ్ సెంటిమెంట్ ఉందనేది మనకు అర్థమవుతుంది. సో ఈ పరిస్థితి గురించి ఎనలిస్ట్ ఏమంటున్నారని తెలుసుకుందాం. సో ఎటువంటి పరిస్థితిని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? కార్పొరేట్ ఎర్నింగ్స్ సీజన్ కొనసాగుతుంది, అఫ్కోర్స్ ఎర్నింగ్స్ సీజన్ తర్వాత ఇవన్నీ ఇప్పుడు మనం అనుకుంటున్న
అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. సో మీ అడ్వైజ్? సో డెఫినెట్లీ వాలటాలిటీ అనేది రాబోయే 3 to 4 months ఉంటుందండి. అండ్ సెక్టర్ స్పెసిఫిక్గా కూడా చాలా యాక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఇందాక మీరు బ్రెంట్ గురించి అన్నారు. సో అప్స్ట్రీమ్ ఆయిల్ కంపెనీస్ కానివ్వండి, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, ఇటువంటి వాటిలో కొద్దిగా ప్రభావం ఇవి చూపిస్తాయి. బట్ ఓవరాల్గా మనకి అగ్రీ స్టాక్స్ మీద మాత్రం డెఫినెట్లీ దిల్ బి ఎ బిగ్ ప్లే. ఎందుకంటే రాబోయే నెక్స్ట్ వీక్ మనకి యూనో అది ఓటన్ అకౌంట్ అనండి ఆర్ ఇంటీరియం బడ్జెట్ అనండి, వాట్ ఎవర్ నేమ్ యూ గివ్ ఇట్, పీయూష్ గోయల్ గారు ప్రజెంట్ చేసే అవకాశం ఉంది. సో ఈ కారణం వలన వాళ్ళు అడిషనల్గా రాయితీలు ఏమన్నా ఇస్తారు అగ్రికి, అగ్రి స్టాక్స్లో డెఫినెట్లీ దిల్ బి లాట్ ఆఫ్ యూనో యాక్షన్. అది అప్స్ అండ్ డౌన్స్ అనేది జనరలీ మార్కెట్లో ఉంటాయి. అండ్ ఇంటర్నేషనల్లీ కూడా మనకి అంతగా ఆశాజనకమైన సూచనలు ఏం కనిపించలేదు. అమెరికన్ మార్కెట్ కొద్దిగా స్ట్రాంగ్ అని కనిపించినా కానీ ఐ థింక్ ఇక్కడ నుంచి మళ్ళీ ఒక స్ట్రాంగ్ రియాక్షన్ తప్పదు అమెరికాలో. ఎందుకంటే మొన్న జరిగిన ట్రూస్ అనేది గవర్నమెంట్ ఎంప్లాయీస్ జాయినింగ్ బ్యాక్ ఇవన్నీ టెంపరీ అనే చెప్తున్నారు. కాబట్టి అగైన్ ఓవరాల్ స్లో డౌన్ చైనాలో అండ్ అది దాని క్యాస్కడింగ్ ఎఫెక్ట్ అమెరికాలో కూడా ఉంటుంది. సో ఈ రెండు దేశాల్లో లార్జెస్ట్ అండ్ ద సెకండ్ లార్జెస్ట్ నేషన్ ఉంటే మాత్రం దాని పరిణామాలు వరల్డ్ వైడ్ ఉంటాయి. కాబట్టి కొద్దిగా స్లో డౌన్ అనేది మనం 29లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మనకి నెక్స్ట్ 4 months రిజల్ట్స్ కాబట్టి ఎక్స్ట్రీమ్లీ ట్రయింగ్ అండ్ టెస్టింగ్ పీరియడ్స్ అండి, వాలటైల్గా ఉంటుంది. మీరు ఇందాక చాలా క్లియర్గా మెన్షన్ చేశారు పొలిటికలీ సెన్సిటివ్ స్టాక్స్కి దూరంగా ఉండాలి. ఐ థింక్ జనరలీ ట్రేడర్స్ కూడా కాషియస్గా ఉండాలి అండ్ ఇన్వెస్టర్స్ మాత్రం డెఫినెట్లీ వెయిట్ ఫర్ సమ్ క్లారిటీ. అంటే పొలిటికలీ కానివ్వండి, రిజల్ట్స్ అంత ఆశాజనకంగా ఏం లేవు ఈసారి మనం అనుకున్నట్టు కూడా. సో రిజల్ట్స్ కూడా మేబీ మార్చ్ తర్వాతనే ఒక ట్రెజెక్టరీ తీసుకునే అవకాశం ఉంది. ఆల్ ఇన్ ఆల్ ఇట్స్ గోయింగ్ టు బి వాలటైల్. స్టే కాషియస్, క్యాష్లో ఉండడం మేలు ఈ నెక్స్ట్ 3 to 4 months అంటే హెవీ ఇన్వెస్ట్మెంట్స్ కమిట్ చేయకుండా. ఎస్ఐపి వాళ్ళు డెఫినెట్లీ దే కెన్ పంప్ ఇన్ మోర్ మనీ. ఎస్ఐపిలో ఎప్పుడైతే మనకి మార్కెట్లో ఫాల్ ఉంటుందో అక్కడ అడిషనల్ మనీ పెడుతూ పోవచ్చు. బట్ అదర్వైజ్ స్టే కాషియస్ అండ్ స్టే ఎక్స్ట్రీమ్లీ యూనో న్యూస్ సెన్సిటివ్ స్టాక్స్కి మాత్రం డెఫినెట్లీ దూరంగానే ఉండాలి. ఎందుకంటే జీ టెలిఫిలిమ్స్ వాజ్ అన్ ఎంటర్టైన్మెంట్ స్టాక్ విచ్ ఇస్ అండ్ ఇండెక్స్లో కూడా మంచి వెయిటేజ్ ఉంది. అండ్ సెకండ్లీ మీరు అన్నట్టు ఇటువంటి మంచి మంచి స్టాక్స్కి అసలు ఏం జరుగుతుందో మనకి లోపల కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్, డెట్ బర్డన్స్ తెలియదు కాబట్టి ఎక్కడ ఏ స్టాక్ అయినా ఇట్ క్యాన్ కొలాప్స్ అండి. బీ ఎక్స్ట్రీమ్లీ కాషియస్ అండ్ కేర్ఫుల్, డు నాట్ వెంచర్ అవుట్ విత్ బల్క్ మనీ. సో మనం ఎక్స్పైరీని సమీపిస్తున్నాం ప్రస్తుతం. సో 10,750 ఆ సమీపంలో కొంత సపోర్ట్ మార్కెట్ ఎప్పటికప్పుడు తీసుకుంటూ వస్తుంది. ఫ్రైడే కూడా అక్కడ నుంచి కొంత కోలుకోవడం అనేది చూసాం. సో అలాగే 10,900 పైన స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వస్తుంది. సో ఏమనుకుంటున్నారు మీరు, ఒకవేళ బ్రేక్ డౌన్ లాంటిది ఏదైనా వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది? యా ప్రాబ్లీ ఐ థింక్ డౌన్ సైడ్ డెఫినెట్లీ మీరు అన్నట్టు సపోర్ట్ బాగా వస్తుందండి. 200-day మూవింగ్ యావరేజ్ మనకి 10,729 దగ్గర ఉంది. సో లాస్ట్ టైం కూడా ఇన్ఫ్యాక్ట్ 14th January రోజు 10,737 ఆల్మోస్ట్ 20-day మూవింగ్ యావరేజ్ టచ్ చేసి రివర్స్ అవడం చూసాం. సో నా ఉద్దేశంలో 10,700 కింద క్లోజ్ అవ్వాలండి, అది కూడా డిసైసివ్లీ 1 or 2 days, అప్పుడే మనం బ్రేక్ డౌన్గా పరిగణిస్తాం. అండ్ ఇప్పుడే మీరు చెప్పినట్టు 10,985 షుడ్ బి ద లెవెల్, బ్రేక్అవుట్ లెవెల్ అని అంటాం మనం. సో 10,700 అండ్ 10,980 వరకు ఉన్నంత కాలం ఐ థింక్ ఇట్స్ ఇన్ ద రేంజ్ అనే చెప్పొచ్చు మనం. సో ఈ రేంజ్లో కూడా ప్రాబ్లీ లాట్ ఆఫ్ స్టాక్స్ హెవీ వెయిట్స్ డెంట్ అయినప్పటికీ నిఫ్టీ మేనేజ్ అవుతుంది. ఇందాక మీరు చెప్పినట్టు మేబీ బికాస్ ఆఫ్ రిలయన్స్, ఎస్ బ్యాంక్ అండ్ ఫ్యూ స్టాక్స్. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ మార్కెట్ స్టిల్ సైడ్ వేస్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. అన్లెస్ 10,700 కింద బ్రేక్ అయ్యి దాని కింద 1 or 2 days క్లోజ్ అవుతేనే ప్రాబ్లీ ఫ్రెష్ షార్ట్స్ అనేది క్రియేట్ చేయాలి. అదర్వైజ్ ఈ స్టేజ్లో కూడా బయ్ ఆన్ డిప్స్ కానీ మనం పరిగణిస్తాం, బట్ స్ట్రిక్ట్లీ 10,700 కింద స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి. అదేవిధంగా ఏమాత్రం ర్యాలీస్ వచ్చి 10,930-940 వస్తే కనుక దాన్ని మనం సప్లై జోన్గా పరిగణిస్తాం. 10,950-10,990, సో ఆ రేంజ్ అనేది సప్లై జోన్ అంటాం మనం. సో అక్కడ ప్రాఫిట్ టేకింగ్ కూడా అంతే ఫాస్ట్గా చేయాలి. మేబీ అక్కడ షార్టింగ్ పొజిషన్స్ కూడా తీసుకునే ప్రయత్నం చేయొచ్చు, 11,000 అబోవ్ క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకుని. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఆల్ దీస్ డేస్ అవుట్ పర్ఫామ్ చేస్తున్న బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా అండర్ పర్ఫామ్ చేయడం మొదలెట్టింది. సో ఎప్పుడైతే ఇది 20-day మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అయిందో 3 days ఆల్రెడీ క్లోజ్ అవుట్ అని చూసాం. సో 27,282 అనేది 20-day మూవింగ్ యావరేజ్. సో ఫ్రైడే 27,115 దగ్గర క్లోజ్ అయింది. సో నా ఉద్దేశంలో సెలాన్ ర్యాలీస్గా బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 27,388 చాలా మేజర్ రెసిస్టెన్స్ అవుతుంది షార్ట్ టర్మ్లో. అండ్ యాజ్ లో యాజ్ 26,400 ఆర్ 26,500 దాకా డౌన్ సైడ్ రావచ్చు. సో ఆల్ ఇన్ ఆల్ మనం ఇక్కడ నుంచి చూసుకుంటే కనుక 200-250 పాయింట్స్ ర్యాలీ వస్తే షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేస్తే అక్కడ నుంచి 100 points స్టాప్ లాస్ ఉంటుంది, మేబీ 500 points కింద మనకి దొరికే ఛాన్స్ ఉంటుంది. సో దిస్ ఇస్ ద స్ట్రాటజీ ఇన్ బ్యాంక్ నిఫ్టీ. అండ్ అదేవిధంగా కొన్ని స్టాక్స్ బాగా పడ్డాయి కదా అని చెప్పి వి షుడెంట్ డూ షాపింగ్ అండి నా ఉద్దేశంలో. ఎగ్జాంపుల్ ఆఫ్ మారుతి. సో మారుతి కనుక చూస్తే కనుక
లాస్ట్ ఇయర్ అక్టోబర్ లోస్ బ్రీచ్ అవటం చూసాం మనం, విచ్ ఇస్ 6,500. అఫ్ కోర్స్ క్లోజింగ్ బేసిస్ లో ఇంకా అవ్వలేదు. నా ఉద్దేశంలో ఒకసారి స్టాక్ 6,410 ఫ్రైడేస్ లో కింద క్లోజ్ అయింది అంటే కనుక 6,200 నుంచి 5,800 దాకా లెవెల్స్ ఓపెన్ అప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ హ్యూజ్ వాల్యూమ్స్ తో చూసాం, వాట్ ఎవర్ ద రీజన్స్, రిజల్ట్స్ కానీ ఆర్ ప్రాబ్లీ వాట్ ఎవర్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అయినాయో. సో యావరేజ్ వాల్యూమ్ 5 lakh 6 lakhs ఉన్న మారుతి ఫ్రైడే రోజు 30 lakhs వాల్యూమ్ అవటం చూసాం. క్యాష్ 700 crores డెలివరీ బేస్ సెల్లింగ్ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ. సో దట్స్ వాట్ చార్ట్ ఇండికేట్ కూడా చేస్తుంది మనకి. మేబీ పుల్ బ్యాక్స్ వచ్చినప్పుడు నా ఉద్దేశంలో 7,161 బ్రీచ్ అవ్వదు స్టాక్. మ్యాసివ్ పుల్ బ్యాక్స్ కూడా రావచ్చు ఇలాంటి స్టాక్స్ లో. 200, 250 or 300 పాయింట్స్ ర్యాలీ వస్తే షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేస్తే అక్కడ నుంచి 100 rupees రిస్క్ ఉంటుంది, మేబీ 300, 350 రూపీస్ రివార్డ్ ఉండొచ్చు. బట్ మేబీ మారుతిలో వన్కన్ స్టార్ట్ ఎస్ఐపీస్ అనిపిస్తుంది. సో ఈ వీక్నెస్ని కొంత భయంకి తీసుకోవచ్చు, బట్ నాట్ అట్ దిస్ ఎజ్ అ లంసమ్ ఒక ప్రైస్ పాయింట్లో కాకుండా. మేబీ ఎస్ఐపీ స్టార్ట్ చేస్తే కూడా దట్ విల్ బి ఎ బెటర్ ఆప్షన్, సే ఫర్ ద నెక్స్ట్ 2 to 3 years, ఇది ఇమ్మీడియట్ రిటర్న్స్ కోసం కాకుండా. కాలర్స్ లైన్లో ఉన్నారు, మొదటి కాలర్ సాంబశివరావు. హలో, మార్నింగ్ అండి. ప్రగణ్ అండి, మోహిత్ ఇంట్రెస్ట్ రేటు 8 rupees 10 paisa 42,000 షేర్స్ పై చేసి ఉన్నాను. నేను ఒక 1.5 ఇయర్ 2 ఇయర్స్ దాకా హోల్డ్ చేయగలను, ఎక్కడ దాకా ఎక్స్పెక్ట్ చేయాలి? మీరు హోల్డ్ చేయగలగటం అనేది వేరే విషయం అండి. అసలు కంపెనీలో ఫండ్ మీ మీ విషయం తా పక్కన పెట్టాలి. మోనెట్ ఇండస్ట్రీస్ లాంటి ఒక పెన్నీ స్టాక్ని మీరు ఎన్నేళ్ళు వెయిట్ చేసినా కూడా ఏమీ ఉపయోగం ఉండకపోవచ్చు ఒక్కొక్కసారి. సో ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. నేను కొన్నాను బాగా లాంగ్ టర్మ్ కోసం కొన్నాను అంటే మీరు కొన్నది ముందు రైట్ స్టాక్ కాదా చూసుకోవాలి. సో ఇప్పుడు ఐరన్ స్టీల్ ఇండస్ట్రీకి సంబంధించిన కంపెనీ మోనెట్, ఇవన్నీ ఎన్సీఎల్టీ కేసులు అండి. ఐబీసీఎన్ ఎన్సీఎల్టీ కేసులు, మోనెట్ ఇస్పాట్ అండ్ మోనెట్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా దీస్ ఆర్ యాక్చువల్లీ గాన్ కేసెస్ అండి. రేపు పొద్దున పరిష్కారం వస్తుందో లేదో తెలియదు. వాళ్ళు ఎవరన్నా బయ్యర్ వచ్చినా కానీ వాళ్ళు ఏ ప్రైస్లో కొంటారో తెలియదు. అవన్నీ అలా ఇంకా మార్కెట్లో లిస్ట్ అయ్యి కోట్ అవుతున్నాయి. బట్ డు నాట్ స్పెక్యులేట్. గతంలో ఎన్నోసార్లు అందరం కూడా చెప్పామండి షోలో, ప్రతి ఒక్క ప్యానలిస్ట్ కూడా చెప్తూనే ఉన్నారు, స్టే అవే ఫ్రమ్ ఆల్ దీస్ ఐబీసీ అండ్ ఎన్సీఎల్టీ కేసెస్. అవన్నీ ఓన్లీ స్పెక్యులేషన్ తప్పించి ఎవరు కూడా కరెక్ట్ వాల్యూ ఆఫ్ ది అసెట్ పెట్టి బయర్ కొనరు. ఎందుకంటే హెయిర్ కట్ అనేది ఉంటుంది, ఒక్కొక్కసారి మినిమం 40 to 50%, 70-80% కూడా ఉంటుంది. ఇన్ మై ఒపీనియన్ ఇందులోంచి బయటపడడమే మేలండి. మరిన్ని మెయిల్స్ కాల్స్ తీసుకున్నాం చిన్న విరామం తర్వాత. రైట్, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు వెంకట్ నల్గొండ నుంచి. హలో, నమస్తే అండి. అడగండి వెంకట్. హలో, నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. నమస్తే సార్, అది వివి మెడ్ ల్యాబ్ టైంలో కొనుక్కోవచ్చునా సార్? వివి మెడ్ ల్యాబ్స్ ఎందుకు ఈ కంపెనీ పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ఏమో చాలా రేట్ తగ్గింది కదా, కొనుక్కోవచ్చు. ప్రైస్ తగ్గింది అన్న కారణంతో కొనొచ్చాయి. ప్రైస్ తగ్గింది అంటే కనుక దేర్ ఈస్ సంథింగ్ బ్యాడ్ అండ్ క్లియర్ గా అర్థం చేసుకోవాలి. సో లాస్ట్ 1-1.5 ఇయర్ గా ఈ స్టాక్ చూస్తే కనుక 137 నుంచి 20 rupees దాకా పడిపోవటం చూసాం. అండ్ 2013 అంటే 9 ఇయర్ లో ఇస్ 19 rupees 20 paisa. ఒకవేళ అది కట్ అయింది అంటే కనుక బిలో పార్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో డెఫినెట్లీ ఇవన్నీ కూడా మనం ఫాలోయింగ్ స్పోర్ట్స్ గా పరిగణిస్తాం. సో ఇలాంటి స్టాక్స్ లో టచ్ చేయకూడదు. సో డెఫినెట్లీ పుల్ బ్యాక్స్ ఏమైనా ఉంటే ఉండొచ్చు. ఐ థింక్ 30-31 కూడా రావచ్చు ఒకవేళ మీరు కొనకుండా మిస్ అయిపోయామన్న భావన ఉంటుంది మీలో. బట్ డెఫినెట్లీ ఇలాంటి స్టాక్స్ ని మాత్రం టచ్ చేయకూడదు. తర్వాత కాలర్ హైదరాబాద్ నుంచి వినోద్. హలో, అడగండి వినోద్. ఫెడరల్ బ్యాంక్ 94 rupees లో ఒక 5,000 షేర్స్ ఉన్నాయండి, దాని యావరేజ్ చేయించండి. అండ్ ఎస్ బ్యాంక్ గురించి కూడా చెప్పండి. ఎస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ కొనొచ్చా ఇక్కడ? నో, యాక్చువల్లీ ఫెడరల్ బ్యాంక్ ఈ టైంలో యావరేజింగ్ అనేది డెఫినెట్లీ చేయొద్దండి. ఎటువంటి స్టాక్ అయినా సరే, నాట్ ఓన్లీ బ్యాంకింగ్ స్టాక్స్, మీరు ఫెడరల్ బ్యాంక్ అండ్ ఎస్ బ్యాంక్ కొనొచ్చు అని అడిగారు. సో డెఫినెట్లీ డు నాట్ యావరేజ్ ఫెడరల్ బ్యాంక్ అండ్ డోంట్ బై ఎస్ బ్యాంక్. ఎందుకంటే ప్రస్తుతం మీరు 5,000 shares ఉన్నాయన్నారు. సో పెద్ద క్వాంటిటీ ఉంది మీ దగ్గర, రీజనబుల్లీ పెద్ద క్వాంటిటీ ఉన్నప్పుడు యావరేజింగ్ అనేది అంత ఈజీగా చేయొద్దు. అన్లెస్ ట్రెండ్ అనేది సెట్ అయ్యి మనకి క్లారిటీ ఆఫ్ ఎవ్రీథింగ్, పాలిటిక్స్ కానివ్వండి, రిజల్ట్స్ బాగున్నాయి,
బ్యాంకింగ్ సెక్టర్లో చూస్తూనే ఉన్నాం మనకి ఈ లెండర్స్ బ్యాంకింగ్ వాళ్ళు ఎవరెవరికి చేశారో ఎంతెంత నెక్స్ట్ 3 to 4 months లోపల పొలిటికల్ సినారియో మూలాన కొన్ని కేసెస్ బయటికి రావచ్చు. ఇన్ మై ఒపీనియన్ డెఫినెట్లీ డూ నాట్ యావరేజ్ ఫెడరల్ బ్యాంక్, కొత్తగా కొనదలుచుకుంటే ఎస్ బ్యాంక్, వెయిట్ వెయిట్ టిల్ మార్చ్ క్వార్టర్ రిజల్ట్స్. అది మనకి మార్చ్ క్వార్టర్ రిజల్ట్స్ ప్లస్ జనరల్ ఎలక్షన్ రిజల్ట్స్ రెండు సింక్రనైజ్ అవుతాయండి మేలో, అప్పటిదాకా బల్క్ మనీ మాత్రం కమిట్ చేద్దాం, స్టే అవే ఫ్రమ్ బోత్. శ్రీనివాసరావు హలో. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి శ్రీనివాసరావు. సార్, ఈ మాదిరి స్పెషాలిటీ కెమికల్స్ 150లో ఉన్నాయి సార్. తిరుమల కెమికల్స్ 150లో ఉన్నాయి సార్. ఓకే, అది ఎంత తీసుకోండి సార్? రెండు స్టాక్స్ పరిస్థితి. యా, హిమాద్రి కెమికల్స్ ప్రాబ్లీ యూ క్యాన్ హోల్డ్ అండి. ఈ స్టేజ్లో మీరు 150లో కొన్నారు, కరెంట్లీ ఇట్స్ అరౌండ్ 107. సో మొన్ననే మనకి ఒక మేజర్ ఫాల్ రావటం చూసాం. సో 130 నుంచి 107 దాకా పడతాం చూసాం. బట్ నా ఉద్దేశంలో 106 ఏదైతే లాస్ట్ అక్టోబర్లో ఉందో అక్కడ బాటమౌట్ అయిపోయినట్టే కనిపిస్తుంది. ఇన్ కేస్ మార్కెట్ ఇంకా ఫర్దర్గా కరెక్షన్ వచ్చినా కూడా 90 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. సో మీకు అట్లీస్ట్ 1 ఇయర్ 1.5 ఇయర్ వ్యూ ఉంటే కనుక హిమాద్రి ఉంచమని చెప్తాను 150లో. అండ్ ఫర్దర్గా ఇది అరౌండ్ 90s లెవెల్ వస్తే సెకండ్ ప్రైస్ పాయింట్ మీరు తీసుకోవచ్చు. అండ్ తిరుమలే కెమికల్ కూడా సిమిలర్ చార్ట్ మనం చూస్తున్నాం. సో ఆల్రెడీ మనకు స్టాక్ 220 నుంచి క్లోజ్ టు 70 దాకా పడుతుంది చూసాం. దీనిలో కూడా అరౌండ్ 58 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది. సో ఐ థింక్ థర్స్డే గ్యాప్ డౌన్ మేబీ రిజల్ట్స్ వల్ల అనుకుంటా. సో 75 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, మీరు కొన్న ప్రైస్ నుంచి ఆల్మోస్ట్ హాఫ్ అయింది. సో ఈ స్టాక్ని అయితే అవాయిడ్ చేయండి. మేబీ స్టీపర్ కరెక్షన్స్ అరౌండ్ 58 దగ్గర మీరు యావరేజ్ చేసే ప్రయత్నం చేయొచ్చు. తర్వాత కాలర్ రామారావు లైన్ ఉన్నారు. హలో హలో, అడగండి రామారావు. గుడ్ మార్నింగ్ సార్, నేను రామారావు. మార్నింగ్. అది టాటా మోటార్స్ 170 పుట్ ఆప్షన్ ఉంది సార్, క్లోజ్ అయినా క్యారీ ఫార్వర్డ్ చేయనా సార్? సో ఎక్స్పైరీ కూడా దగ్గరకు వచ్చేస్తుంది, ఏం చేయొచ్చు? యా, 170 పుట్ ఆప్షన్ అయితే హోల్డ్ చేయొచ్చండి ఇక్కడ, ఎందుకంటే స్టాక్ కొద్దిగా వీక్గా ఉంది, కొద్దిగా సైడ్ వేస్లో ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. నా ఉద్దేశంలో 187-165 రేంజ్లో ఉంది స్టాక్ ఇది. సో మీకు నెక్స్ట్ 4 డేస్లో ఎక్స్పైరీ ఉంది కాబట్టి పుట్ ఆప్షనే కాబట్టి వాట్ ఎవర్ యూ లూజ్ ఆ ప్రీమియం ఏదైతే మీరు పే చేశారో అదే లాస్ కాబట్టి ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ఆన్ అండి. సో లాస్ట్ డే ఇఫ్ యూఆర్ లక్కీ ప్రాబ్లీ 165 వచ్చింది అంటే కనుక యూ కెన్ మేక్ సమ్ మనీ, అదర్వైజ్ మీ ఆప్షన్ ప్రైస్ ఏది ఉందో అదే లాస్ కాబట్టి హోల్డ్ చేయమని నా సజెషన్. ఎన్ వెంకటేశ్వరరావు మెయిల్ పంపించారు, ఈఐడి ప్యారీ 1 ఇయర్ కోసం కొనుక్కోవచ్చు అక్కడ. నో, 1 ఇయర్ కోసం అయితే ఈఐడి ప్యారీ ఈజ్ నాట్ ఎ గుడ్ స్టాక్ అండి. ఇన్ ద సెన్స్ కంపెనీ పరంగా మంచిదే, బేసికలీ వాళ్ళ మేజర్ లైన్ ఆఫ్ బిజినెస్ అనేది షుగర్, అది మురుగప్ప గ్రూప్కి సంబంధించిన కంపెనీ. అండ్ క్రాస్ హోల్డింగ్స్ మురుగప్ప గ్రూప్ కంపెనీ షేర్స్ కూడా ఈఐడి ప్యారీలో ఉన్నాయి. బట్ 1 ఇయర్ ఈజ్ టూ షార్ట్ ఏ పీరియడ్ అండి. అండ్ అందులో షుగర్ మెయిన్ లైన్ ఆఫ్ బిజినెస్ అనేది హైలీ సైక్లికల్ అండ్ ఆ కారణం మూలాన ఐ డోంట్ థింక్ యూ విల్ మేక్ మచ్ మనీ అండి. సో ఇట్స్ ఎ రిస్కీ ప్రాపోజిషన్, స్టే అవే ఫ్రమ్ ఇట్. సెంచరీ ప్లైబోర్డ్ అండ్ నవీన్ ఫ్లోరైన్ ఈ రెండు లాంగ్ టర్మ్ కోసం కొనుక్కుంటారట, వేమూరి సేవ కొనొచ్చా? కంపెనీ పరంగా రెండు కూడా మంచివేనండి, సెంచరీ ప్లై అండ్ నవీన్ ఫ్లోరైన్. ఫ్లోరిన్ బేస్డ్ కెమికల్స్ చేస్తారు, కొద్దిగా స్పెషాలిటీ అండ్ నీష్ కెమికల్స్ అవి. బట్ ఓవరాల్గా మనకి కెమికల్ కంపెనీస్ అన్నీ కూడా చాలా డ్రాస్టిక్గా పడ్డం చూసాం రీసెంట్లీ, లాస్ట్ 1 మంత్లో. అంతకుముందు బాగా పెరిగిన మాట వాస్తవమే, కానీ అన్ని కంపెనీస్ కూడా రీసెంట్లీ చైనా పరంగా ఎక్స్పోర్ట్స్ తగ్గాయి, పొల్యూషన్ కంట్రోల్ మూలాన చాలా ఇండస్ట్రీస్ మూతపడ్డాయి, అందుకని ప్రైజెస్ మధ్యలో చాలా స్పైక్ అయినండి. ఆ ప్రైజెస్ కరెక్షన్ జరుగుతున్నాయి ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కెమికల్స్, అందుకని అన్ని కెమికల్ కంపెనీస్ భారీగా కరెక్ట్ అవ్వడం చూస్తున్నాం. సో కొద్దిగా టైం ఇవ్వండి, ఇట్స్ అ గుడ్ కంపెనీ బట్ మేబీ కంప్లీట్ రిజల్ట్ సీజన్ అయిన తర్వాత ఫస్ట్ ప్రైస్ పాయింట్లో నవీన్ ఫ్లోరిన్ కొనుక్కోవచ్చు. శ్వేత అడుగుతున్నారు, ఎస్ బ్యాంక్ షేర్స్ 511లో కొన్నారట, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? 511 అంటే అది ముందర కొని ఉంటారండి, స్ప్లిట్ అయిన తర్వాత ఎప్పుడు అక్కడికి వెళ్ళలేదు 400 దాటి. సో ప్రాబబ్లీ మీ దగ్గర 511 అంటే మీకు మంచి రేట్లోనే ఉన్నట్టు, డెఫినెట్లీ కొద్దిగా ప్రాఫిట్ అయితే బుక్ చేయండి. ఎందుకంటే ఎస్ బ్యాంక్ ఇటువంటి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో వాళ్ళు క్వాలిటీ ఆఫ్ లెండర్స్ అనేది మెల్లిమెల్లిగా ఏమైనా సర్ఫేస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మొన్న కొత్త సీఈఓ అపాయింట్ అయ్యారని చెప్పి ఒక స్పైక్ వచ్చింది, మేబీ ఈ వీక్లో కొద్దిగా స్పైక్ వస్తే డెఫినెట్లీ కొద్దిగా ప్రాఫిట్ అయితే బుక్ చేయండి. తర్వాత రవి రవిశంకర్ అడుగుతున్నారు, మదర్సన్ సుమి 195లో ఉన్నాయి, 2250 షేర్స్, ఎలా ఉంటుంది లాంగ్ టర్మ్? ఐ థింక్ బెరిష్లో ఉన్న స్టాక్ అండి ఇది. స్టాక్ మీరు చూస్తే కనుక ఆల్మోస్ట్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఒక మంచి బెరిష్ మోడ్లో ఉంది, 260 నుంచి క్లోజ్ టు 160 దాకా పడుతుంది చూసాం. సో ఈ స్టాక్ మీకు 182 కింద ఉన్నంతకాలం ఇంకా డౌన్ సైడ్ ఉండే ఛాన్స్ ఉంది.
బట్ నవ దేశంలో 123 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది, 3 మంత్స్ లో చూస్తే కనుక 140. సో ఉన్న పొజిషన్ మీరు హోల్డ్ చేయమని చెప్తాను, 195 కాబట్టి. బట్ ఏమాత్రం ఈ స్టాక్ ర్యాలీ వచ్చి మీ కాస్ట్ ప్రైస్ దగ్గరకు వస్తే కనుక ఒకసారి ఎగ్జిట్ అనే నా ఉద్దేశం. ఐఏఎఫ్ఎల్ కొన్నారు 672 రమణ, అలాగే సన్ఫార్మా ఉన్నాయి 452 హోల్డర్ సార్. సన్ఫార్మా ఇస్ ఓకే అండ్ యూ క్యాన్ హోల్డ్. మీరు ఐఏఎఫ్ఎల్లో ఐ థింక్ యూ షుడ్ వెయిట్ ఫర్ మోర్ టైమ్, ఎందుకంటే ఈ స్టాక్ కూడా మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ స్పేస్ స్టాక్స్ లాగా ఇది కూడా పడతాం చూసాం. బట్ ఓన్లీ థింగ్ 341 దగ్గర బాటమ్ అవుట్ అయినట్టే కనిపిస్తుంది. 430 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, మీరు అరౌండ్ 700 అంటున్నారు. ప్రాబ్లీ ఇఫ్ యూ బాట్ ఇట్ 700 ఇట్స్ ఎ హై ప్రైస్ ఆల్మోస్ట్. సో నా ఉద్దేశంలో 558 దాటితే దీనిలో స్ట్రెంగ్త్ వస్తుంది, అదర్వైజ్ ప్రాబ్లీ ఇది 550-350 రేంజ్లో ట్రేడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సన్ఫార్మా 450 కొన్నారు, ప్రాబ్లీ ఇది ఒక ట్రేడింగ్ స్టాక్గా పరిగణించాలండి మనం. సో 390 కింద క్లోజింగ్ బేసిస్ యూ షుడ్ హ్యావ్ స్టాప్ లాస్ అండ్ ఉన్న పొజిషన్ 460-470 వస్తే కనుక ఎగ్జిట్ అనే నా సజెషన్. లక్ష్మి అడుగుతున్నారు, పీవీఆర్ ఉన్నాయట 700 రూపీస్లో, 15 షేర్స్ ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చా? యా ఇట్స్ ఆల్మోస్ట్ డబుల్డ్ అండి, 15 షేర్సే కాబట్టి ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ అండి. అంటే యూఆర్ మేకింగ్ గుడ్ మనీ, గతంలో ప్రాఫిట్ బుక్ చేసినప్పుడు వెరీ గుడ్. సో కరెంట్లీ ఉన్న 15 షేర్లు 1500 చిల్లర్లో ఉంది, 1600 దాకా వెళ్ళొచ్చింది. ఎందుకంటే ఎగ్జిబిషన్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ అండ్ రాబోయే రోజుల్లో వాళ్ళు చాలా వెరీ హై టెక్నాలజీ ఓరియంటెడ్ యూనో సినిమా థియేటర్స్కి వెళ్తున్నారు. 15 షేర్లు ఉంచండి, రాబోయే రోజుల్లో ఐ థింక్ విల్ మేక్ డీసెంట్ మనీ. సో ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్, కీప్ వాచింగ్.